గద్వాల్ జిల్లా ఉండవల్లి మండలం తక్కశిల గ్రామంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులతో పాటు ట్రాఫిక్ నియమాలు, బాల్య వివాహాల గురించి గ్రామ ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ సదస్సు సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ రమా రాజేశ్వరి హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రజలకు సోషల్ మీడియాలో వస్తున్న వాటిని నమ్మి క్రిమినల్ రికార్డుల్లో ఉండవద్దని సూచించారు. ఈ విధమైనటువంటి పోస్టులు పెట్టే వారిని గుర్తించే క్రమంలో ఉన్నామని, త్వరలోనే వారిని పట్టుకుంటామన్నారు. నేను ఈ ఒక సందర్భంగా క్షమాపణ అడుగుతున్నాను. ఇంతసేపు మిమ్మల్ని వెయిట్ చేపించినందుకు. వేరే కొంచెం ఎమర్జెన్సీ పని ఉంది కాబట్టి కొంచెం మేము లేట్ గా వచ్చాము. నాతో పాటు నా ఫ్రెండ్ కూడా వచ్చారు. ఈ మేడం గారు, ఈ వదంతులు ఎందుకు ఇట్లా జరుగుతున్నాయి, ఇవి ఎందుకు ఎవరు పంపిస్తున్నారు, అంటే బద్మాషులు ఎవరో ఉంటారు, అది ఏ ఒక్క ఉద్దేశంతో వాళ్ళు పంపిస్తున్నారు అనేది గురించి స్టడీ చేయడానికి, దాని మీదే ఒకటి రిపోర్ట్ ప్రిపేర్ చేయడానికి వచ్చారు. ఇప్పుడు ఈ సమావేశం అయిపోయిన తర్వాత మీతో కొన్ని, అంటే మీ దగ్గర ఫోన్లు ఇట్లా వచ్చి ఉంటాయి కదా, ముఖ్యంగా యూత్ పిల్లలు అవి ఉంటే ఒకసారి తీసుకొచ్చి మాకు చూపెట్టండి. అది ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అని మాకు తెలిసిపోతే మేము తప్పకుండా అది ఆపేస్తాం. ఇంకా మరి అది సర్క్యులేట్ కాకుండా ఉంటది, అప్పుడు మనము ఈ సమస్య అనేది కంప్లీట్లీ. తక్కశిల గ్రామంలో జిల్లా పోలీస్ తరఫున ఒక అవగాహన సదస్సు పెట్టడం జరిగింది. మన జిల్లాలో ఉన్నటువంటి సామాజిక సమస్యలు, సోషల్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి, ముఖ్యంగా బాల్య వివాహాలు, తర్వాత మహిళల మీదే జరుగుతున్నటువంటి అత్యాచారాలు, వేధింపులు, ఈ విషయాలతో పాటు ఇంకా ఈ మధ్యలో మనకు కొత్తగా వచ్చినటువంటి ఒక సెక్యూరిటీ ఇష్యూ, సామాజిక మాధ్యమంలో వచ్చినటువంటి వదంతులను నమ్మేసి కొన్ని ఊర్లలో దాడులు జరగడం, తర్వాత ఊరు వాళ్ళు ప్రశాంతంగా ఉండకుండా అంటే ఇంట్లో లోపల నిద్రపోతున్నారు, బయటకి రావడానికి భయపడుతున్నారు, ఇట్లాంటి కొన్ని ఇన్సిడెంట్స్ అనేది ఒక నెల నుంచి మన జిల్లాలో రిపోర్ట్ అవ్వడం జరిగినాయి. కాబట్టి దాదాపు 2 నెలల నుంచి మేము ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఊరికి కూడా మా పోలీస్ ఆఫీసర్స్, ప్రతి ఒక్క టీం ఆ ఊరికి వెళ్ళడం, ఆ ఊర్లో ఉన్నటువంటి ప్రజలతో పాటు ఇటువంటి కార్యక్రమాలు పెట్టుకొని వాళ్ళకి నమ్మకం ఇస్తున్నారు. ఇటువంటి వదంతులు అనేది మీరు నమ్మకూడదు, ఒకసారి మీ ఊరికి అనుమానాస్పదంగా ఎవరైనా వ్యక్తులు వచ్చారు, దొంగలు వచ్చారు, అటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు తప్పకుండా మీరు లోకల్ పోలీస్ ఆఫీసర్స్కి సమాచారం ఇవ్వాలి. చట్టం అనేది చేతులు తీసుకోవడానికి లేదు, మీ యొక్క సురక్ష అనేది మా బాధ్యత. కాబట్టి మేము పెట్రోలింగ్ పెంచుకున్నాము, ఇంకా ప్రతి ఊర్లో కూడా మా విలేజ్ పోలీస్ ఆఫీసర్స్ తిరుగుతున్నారు, ప్రతి ఊర్లో కూడా గ్రామ పంచాయత్ ఆఫీసర్స్లు మీటింగ్ పెట్టుకొని లోకల్ సబ్ ఇన్స్పెక్టర్ది ఒక ఫోన్ నెంబర్ అందరికీ మేము ఇస్తున్నాము. అది మాత్రమే కాకుండా ఏ టైంలో మీరు డయల్ 100కు కాల్ చేసినా కూడా ఇట్లా మా ఊరికి దొంగలు వచ్చారు, ఏదో అనుమానాస్పదంగా వ్యక్తులు వచ్చారు అట్లా చెప్పినప్పుడు వెంటనే మేము స్పందనం ఇస్తున్నాం. కాబట్టి తప్పకుండా అందరూ కూడా పోలీస్ అధికారులకు సహకారం ఇవ్వాలి అని ఒక కోరిక కూడా ఈరోజు చేయడం జరిగింది. చాలా పెద్ద స్థాయిలో ఊరు వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక అవగాహన కార్యక్రమాలకు వచ్చారు. ఈ ఒక సందర్భంగా నేను వాళ్ళకి దాని వదిలి తెలుసు.